శ్రీకాకుళం జిల్లా పలాస పోలీస్ స్టేషన్ ముందు దళిత యువతి ధర్నా చేపట్టారు. సనపల మురళీకృష్ణ అనే యువకుడు దళిత యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసగించడంతో నేడు పోలీస్ స్టేషన్ ముందు న్యాయం చేయాలంటూ నిరసన చేపట్టారు. అయితే ఇదే విషయంపై పలుమార్లు ఇరు వర్గాల పెద్దల సమక్షంలో రాజీ ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. భాను నాయక్ పోలీస్ స్టేషన్ లో 26/12/20 ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పోలీస్ స్టేషన్ ముందు భాను బంధువులు దళిత సంఘాలు బైఠాయించారు, నిరసన తెలియజేశారు. సంబంధం చేసుకోవడానికి వచ్చి కూడా రిజెక్ట్ చేసి ఇవాళ నన్ను ఈనాడు రోడ్డు మీద నిల్చోబెట్టి సార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నాన్న వచ్చి అని చెప్తే పోలీసులు అదే వినేసి సర్లే ఇంకేమి మాకు సంబంధం లేదు అనేసి వాడు అంటా ఉన్నా వీళ్ళు వినేసి ఊరుకుంటున్నారు. కానీ నాకు న్యాయం జరగట్లేదు సార్. ఇప్పుడు నేను వాడిని వదిలేస్తే వాడిని నాకు 25 లాక్స్ ఇచ్చి నన్ను వదిలించుకుంటాడంట. అది ఒక లాయర్ బమ్మడి కృష్ణారావు అనే అతను తెలితే వాళ్ళ నాన్న ఆ అబ్బాయి మధ్యర్థం చేయించి నీకు డబ్బులు ఇచ్చేస్తాము, ఏదైతే అది అయిపోయింది కదా వదిలే, పాస్ట్ 10 ఇయర్స్ ఏం జరిగింది అది వదిలేయండి, ఇప్పుడు మాత్రం నువ్వెవరినో చేసుకో నేను ఎవరినో చేసుకోమంటున్నాను. నన్ను ఫ్రీ పబ్లిసిటీ చేసేసాడు సార్. నన్ను మా ఇంట బయట నేను వెళ్ళే ఏరోబిక్ క్లాస్ కూడా వచ్చేసి అట్లే అన్నాడు, నా వైఫ్ అనేసి. ఇవాళ ఈరోజు నాకు ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో నన్ను రోడ్డు మీద నిల్చోబెట్టి సార్. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళ తమ్ముడికి అయితే మా వ్యవహారం ఎప్పుడో తెలుసు. సనపల హరికృష్ణ వాడి పేరు. వాడు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ చేస్తున్నాడు వజ్రం ఇక్కడ డోకులపాడులో. వాడికి అన్నీ తెలుసు. వదినా అనేసి వాడు అలాగే చేసి ఇప్పుడు వాడు కూడా అలాగే. ఇప్పుడు తీర వచ్చాక నువ్వు ఎస్సీ దానివి, నువ్వు రెళ్ళి దానివి, అది ఇది అని నా కోసం చెప్తా ఉన్నా. స్టేషన్లో ఫిర్యాదు చేస్తారమ్మా? ఏం సార్? స్టేషన్లో కంప్లైంట్ పెట్టారా? పెట్టాను సార్. 26th పిటిషన్ పెట్టి ఒక 7 డేస్ కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు ఈ స్టేషన్ వాళ్ళు. ఆ 7 డేస్లో వాడు 1 డే కూడా రాలేదు. సండే వచ్చేసి వాళ్ళ నాన్నగారు ఏదో ఈ పోలీసులకు చెప్పేస్తే ఈ పోలీసులు ఇంకా మేము రాజీ అయిపోతున్నామని చెప్పారంట వీళ్ళ దగ్గర. వాళ్ళైతే మా దగ్గర ఎలాంటి రాజీకి రాలేదు, జస్ట్ ఆ బమ్మడి కృష్ణారావు సెటిల్మెంట్ చేసేసుకుందాం డబ్బులు ఇచ్చేసి అని అదే అన్నారు. ఆ బమ్మడి కృష్ణారావు అనే లాయర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళ నాన్న అబ్బాయి తన్ని తరిమేశారు నన్ను. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. స్టేషన్లో కంప్లైంట్ రిసీప్ట్ ఫామ్ ఉంది ఇక్కడ. రిసీప్ట్ ఇచ్చారు సార్. నేను 26th పెడితే వాళ్ళ నాన్నకి బాగాలేదని ఉత్తికే అబద్ధం చెప్పి మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తే ఇదిగో నాతో పాటు నాకు పెళ్ళే కావాలి. నేను ఒక 3rd grade ఉమెన్ని కాను సార్. నాకు డబ్బులు ఇచ్చేసి వాళ్ళేదో నాకు ఇది ఒక 10 లాక్స్ ఒక 20 లాక్స్ ఇచ్చేస్తే నా లైఫ్ సెటిల్ అవ్వడానికి ఎక్కడైతే నా పరువు పోగొట్టినావు 10 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేషన్ దగ్గర నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి నువ్వు నాకు ఫ్రీ పబ్లిసిటీ చేసావు, నువ్వు నా వైఫ్ అని అంతగా నమ్మకం లేకపోతే అదే ఏరోబిక్ క్లాస్ ఎక్కడ మల్లేశ్వర డాక్టర్ ఎదుగా బిర్లా ఏరోబిక్ క్లాస్కి వచ్చి అక్కడ వాళ్ళని అందరిని అడగండి నేను వైఫ్ని మేము ఇద్దరం పెళ్లి చేసుకోబోయే వాళ్ళమని వాళ్ళందరి దగ్గర ఈ మహానుభావుడు వచ్చి చెప్పేసి December 2nd వచ్చి ఎంగేజ్మెంట్ లాగా చేసి వాళ్ళమ్మ నాన్న అబ్బాయి వచ్చేసి పూలు పళ్ళు గాజులు బొట్టు అన్నీ పెట్టేసి 3rd December నన్ను రిజెక్ట్ చేసి ఇవాళ ఈరోజు నన్ను ఇలా నడి రోడ్డు మీద నిల్చోబెట్టారు. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడా? ఆ రోజు ఎవరిని పిలొద్దు, మీ వాళ్ళని, మా వాళ్ళు, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీయే ఉంటాము, మీ చిన్ననాళ్ళు అందరినీ పిలిపించండి అది ఇది అని చెప్పేసి ఆ రోజు బొట్టు కాటుక అన్నీ అలా అమ్మ పెట్టేసి ఇప్పుడు ఎందుకంటే మరి అలా చేశారు అనేసి నేను ఆ రికార్డింగ్లో అడిగితే అది మా సాంప్రదాయం అమ్మా, అందుకే అప్పుడు ఆ సమయానికి అవును అనాలి కాబట్టి అవును అని అన్నాము, లేకపోతే మాకు ఇష్టమే లేదు అనేసి అంటున్నారు సార్. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు వద్దన్నాడని వాడు ఇవాళ నేను చేసుకోనంటే చేసుకోను, నేను చచ్చిపోతాను కానీ చేసుకోను అంటే కులమడ్డు ఆస్తి నా వాతావరణం నచ్చలేదంట డౌరీ.